జగన్ చంద్రబాబులతో అమిత్ షా డబుల్ గేమ్. అప్రచాణిక్యుడని ఊరికే బిరుదులు ఇచ్చారు. ఇక దేశానికి హోంమంత్రి కావడం అంటే అది కూడా అదాటును జరిగిపోయేది కానే కాదు. ఎంతో విషయం ఉంటే తప్ప అంతటి స్థాయికి చేరుకోలేరు. ఇది ఎవరి విషయమైనా కూడా నిజం. అమిత్ షా గుజరాత్ నుంచి ఏకంగా దేశంలో అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారంటే అది ఆయన గొప్పతనమే. రాజకీయ చాణక్యంలో కూడా షాకు ఎవరు తీసుకోరన్నది 2014 2019 ఎన్నికలను పరిశీలిస్తే అర్థమైపోతుంది. మోదీ గ్లామర్ని మొత్తం ఒడిసిపట్టి ఈవీఎంలో ఓట్లు నింపుకునేలా చేసే నైపుణ్యం మాత్రం అమిత్ షాదే. అటువంటి అమిత్ షా ఏపీ మీద గట్టిగా దృష్టి పెడితే పడిపోదా అనేవారు ఉన్నారు. ఇప్పటికైతే ఆయన చూపు మాత్రమే సారించారు. ఇదిలా ఉండగా ఏపీలో ఉన్న ఇతర బలమైన ప్రాంతీయ పార్టీల అధిపతులు చంద్రబాబు జగన్లతో అమిత్ షా ఎలా మెలుగుతారు అన్నది తొందరలోనే తేలనుంది. దానికి సూచనప్రాయమైన సంఘటన ఒకటి జరిగింది. అమిత్ షాతో జగన్ అపాయింట్మెంట్ ఒక్కసారి కుదరలేదు. ప్రధాని మోదీని ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకునే జగన్కి అమిత్ షా దర్శనం మాత్రం అవడం కొంత కష్టమే అయింది. ముమ్మారు రద్దు అయిన అపాయింట్మెంట్ చివరికి కుదరడమే కాదు, సానుకూల వాతావరణంలో భేటీ జరిగిందని వైసీపీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో అమిత్ షా జగన్ భుజం తట్టారని, అలా ముందుకు సాగిపోమన్నారని కూడా కథనాలు వస్తున్నాయి. 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చినందుకు అభినందనలు కూడా చెప్పారని ప్రచారం సాగుతోంది. ఇక ఏపీపై ప్రత్యేక శ్రద్ధ తాను తీసుకుంటానని, మంత్రులు అందరితో మాట్లాడి చేయాల్సిన సాయాన్ని చేస్తానని అమిత్ షా చెప్పడంతో జగన్ ముఖంలో ఆనందం కనిపించిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మొత్తానికి అమిత్ షా ఏపీ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదని చెప్పారని అంటున్నారు. ఇలా జగన్ అమిత్ షాతో భేటీ ఉత్సాహం ఉండగానే మరోవైపు చంద్రబాబుకు రీట్వీట్ చేసి అమిత్ షా తనదైన మంత్రాంగం బయటకు తీశారా అన్న అనుమానాలు కలిగించేశారు. అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేస్తే ధన్యవాదాలతో అమిత్ షా రీట్వీట్ చేసి తెలుగుదేశానికి ఆనందం పంచారు. ఎవరైనా అభినందిస్తే ధన్యవాదాలు చెప్పడం సహజం కదా, ఇందులో వింతేముందని అనుకోవడానికి లేదు. అమిత్ షా ఇంతకుముందు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు. మరి నాడు చంద్రబాబు ఇలా ట్వీట్ చేశారో లేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం కాస్త రాజకీయ రంగం మిళాయించి మరీ ట్వీట్ చేశారనే అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని అంటున్నారు. దానికి నాందిగా అమిత్ షా బర్త్డేని ఉపయోగించుకున్నారని అంటున్నారు. అమిత్ షా ప్రతిస్పందనే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఓ చేత్తో జగన్ భుజం తట్టిన అమిత్ షా మరో చేత్తో చంద్రబాబుకు కూడా కన్ను గీటుతున్నారా అన్న అనుమానాలు కూడా రేకెత్తించేశారు. నవంబర్లో ఏపీ టూర్లో సైతం అమిత్ షా ఇదే రకమైన సందిగ్ధ రాజకీయమే నడుపుతారని, ఇద్దరు నేతలను కనుసన్నల్లో ఉంచుకుని ఎవరి అవసరం ఉంటే చివరికి వారితోనే ముందుకు వెళతారన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి.